టెలిస్కోప్ అయితే ఉందండి, అప్పట్లో రాజులు యూజ్ చేసిన టెలిస్కోప్ అన్నమాట. నిజమే, గ్రేట్ అండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడ వ్యూ కనిపిస్తుంది కదా, వేరే ఫోర్ట్కి, ఆ ఫోర్ట్కి వ్యూ అన్నమాట. నిజంగా గ్రేట్. అంతా ఇది కూడా మార్బుల్స్తో తయారు చేశారు, మొత్తం మార్బుల్స్ అండి. కోటింగ్ కూడా ఎంత షైనీగా ఉన్నాయంటే నిజంగా చాలా గ్రేట్ అండి. ఇలా చెక్కడం గ్రేట్ కదండి, ఒకసారి చూడండి అది అసలు ఎలా డిజైన్ ఎలా చెక్కారు. అసలు డిజైన్ అలా చెక్కడమే గ్రేట్ అండి. నిజంగా మీరు చూడొచ్చు బయట సైడ్ బయట ఎలా ఉందో. మనం ఆ ప్లేస్ ఆల్రెడీ దాటేసి వచ్చేసామండి. ఇందాక చూసాం కదండి కింద రాజుగారి మెయిన్ బెడ్రూమ్ అండి. రాజుగారి మెయిన్ బెడ్రూమ్ అనమాట ఇది. మనం ఇప్పుడు మెయిన్ బెడ్రూమ్ లోపలికి కూడా వెళ్తున్నాము. రాజుగారు అక్కడి నుంచి ఏమేమి చూసేవారు, ఎలా అలర్ట్గా ఉంటారు, ఏంటనేది లోపలికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఆ ఇన్ఫర్మేషన్ని కూడా మీకు చూపిస్తాను. వీడియో అయితే చూడండి తప్పకుండా, లాస్ట్ వరకు చూడండి. అంటే నేను ఇది మ్యాక్సిమం 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు, ఎందుకంటే వీడియో చాలా లెంత్ వచ్చేసిందండి. ఆ లెంత్ రావడం వల్ల ఏమైందంటే అంతసేపు పెట్టినా సరే మీరు చూడడానికి కూడా మీకు చిరాకు వస్తుంది. అంటే మీకు చిరాకు రప్పించకుండా అయితే నేనైతే ట్రై చేస్తాను తప్పకుండా. మీరు అక్కడైతే చూడొచ్చు, అక్కడ ఇంకొక ఫోర్ట్ ఉందండి. మొత్తం ఈ చుట్టుపక్కల అరావళి పర్వతాల మీద ప్రతి పర్వతం మీద ఒక రాజు ప్యాలెస్ అయితే ఉందండి. అది రాజు ప్యాలెసా ఎవరుంటారు అనేది మనకు తెలియలేదు అంతవరకు. ఐ థింక్ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ రాజులు ఉండేవారు కదండి, ఆ రాజులు ఏంటంటే మంత్రులు, రాజులు, రాజులకు సంబంధించిన కుటుంబీకులు ఒక్కొక్క పర్వతం మీద ఉండేవారేమో, నేను ఆ డౌట్ అండి. మనకి ఇక్కడ ఎవరో చెప్పలేదు. వికీపీడియాలో కూడా చూశాను నేను చాలా స్టోరీస్, కాకపోతే మిగతా పర్వతాల కోసం అయితే చెప్పలేదు ఎవరు. ఇక్కడ ఓన్లీ మెయిన్ ఒకటి ఉన్నది కదా, ఇదే చెప్పారు, అంబర్ ఫోర్ట్ కోసమే చెప్పారు. అండ్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇది క్యాసర్ ల్యాండ్ అండి. మీకు ఇందాక చెప్పాను కదా క్యాసర్ ల్యాండ్ అనమాట. ఆపోజిట్గా అనిపిస్తుంది ఇంకొక ఫోర్ట్ అండి. నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. నేను చేసిన వీడియోస్లో ఇదే బెస్ట్ వీడియో అనుకుంటున్నాను నేను. మీకు ఏమనిపిస్తుందో మీరు కూడా చెప్పండి. అండ్ ఇక్కడ మనకి ఇంకా లోపలికి చాలా 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 అంటే నిజంగా ఈ ఫోర్ట్ మొత్తం, ఈ రాజు ప్యాలెస్ మొత్తం మనకి అర్థం కావాలంటే దగ్గర దగ్గర ఒక 1 నెల రోజులు 2 నెలలు తిరగాలండి కంపల్సరీ. 2 నెలలు కంపల్సరీ తిరగాలి, తిరగకపోతే మనకు అర్థం కాదు నిజంగా.